అందరికీ నమస్కారం. నా పేరు పితాని బాలకృష్ణ అండి. నేను రాష్ట్ర జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడిని, ముమ్మడివరం నియోజకవర్గం ఇన్ఛార్జినండి. ఈరోజు జోగి రమేష్ గారు ప్రెస్ మీట్లో మాట్లాడుతూ ఉన్నారు. మరి ఆయనకి కళ్ళు ఉన్నాయో లేదో నాకు తెలీదు. మరి ఇప్పటం గ్రామంలో అన్ని బిల్డింగులు కూలగొట్టేస్తే మా అధ్యక్షుడు చూడటానికి వెళితే, వెళ్ళడానికి ప్రయత్నం చేస్తే పోలీసులు పెట్టి ఆపించాలని చేసే ఈ దుర్మార్గం ఏదైతే ఉందో, ఈ నీచ సంస్కృతిని మరి మానుకోవాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ, ఈవేళ ఆ రోజున మాకు ఇవ్వకుండా అక్కడ ఇప్పటం గ్రామంలో మేము మహాసభ పెట్టాం, ఆవిర్భావ సభ. ఆ సభను అక్కడ జరగకుండా చూడాలని ఎంతో ప్రయత్నం చేశారు. రైతులందరూ కూడా స్వచ్ఛందంగా ముందుకు వచ్చి మాకు సభకి స్థలం ఇవ్వడమే కాకుండా వచ్చిన మరి నాయకులకి, కార్యకర్తలందరికీ మమ్మల్ని చాలా బాగా చూసుకున్నారు. మజ్జిగ కానివ్వండి, అలాగే పిల్లలకు పాలు కానివ్వండి, అన్ని విధాలుగా కూడా మమ్మల్ని ఎంతో ఆదరించిన మరి ఆ ఇప్పటం గ్రామస్తులకి ఎప్పుడు కూడా మేము రుణపడి ఉంటాం. వారి గ్రామాభివృద్ధి కానీ ఇచ్చి 50 లక్షల రూపాయలు చెక్కు ఆయన ఆ రోజున ఇవ్వడం జరిగింది. మరి ఈ కళ్ళు లేని కబోది ఈ జోగి రమేష్ గారికి అది మరి కనపడలేదేమో నాకు తెలియట్లేదు. మరి మాట్లాడితే ఏదో పిచ్చి కుక్క అని మాట్లాడుతున్నావు జోగి రమేష్ గారు. పిచ్చి కుక్క మా అధ్యక్షుడు కాదు, పిచ్చి కుక్క మాట్లాడేవాడు నువ్వు, పిచ్చి కుక్కవే మీ మంత్రులు పిచ్చి కుక్కలు. మీ ముఖ్యమంత్రి గారు మరి బతి ప్రేమించి మాట్లాడుతున్నాడు ఆయన కూడా. ఆయన పరిపాలన విధానం కూడా ఎక్కడా కూడా ప్రజలు బతికే విధంగా లేదు. ఇవాళ మా అధ్యక్షుడు మగోడులాగా ఎంతమంది అడ్డం వచ్చినా సరే నేనున్నానని చెప్పేసి ఇవాళ ఆ గ్రామం వెళ్ళి ఆ బాధితులకి భరోసా ఇచ్చి వచ్చాడు ఇవాళ మా అధ్యక్షుడు. అది ఆయన గొప్పతనం. నువ్వు 2 చోట్ల ఓడిపోయాడు, 2 చోట్ల ఓడిపోయాడు అని చెప్పేసి పనికి మాటలు మాటలు ఏదో మాటలు మాట్లాడుతూ ఉన్నావు. నువ్వు 2 చోట్ల ఓడిపోయినా ఈవేళ ప్రజల పక్షాన జనసేన పార్టీ ఉంది. ఓడిపోయిన తర్వాత ఆయన ఇంట్లో కూర్చోాలా? మేము ఇంట్లో కూర్చోలేదు. జనసేన పార్టీ నాయకులందరూ కూడా ప్రజల పక్షాన మేము ఎప్పుడు నిలబడతాం. ఆయన ఉద్దానం కాడించి ఈవేళ రైతులు కాడించి ప్రతి ఒక్కరికి కూడా ఇవాళ మేము జనసేన పార్టీ తరఫున మా అధ్యక్షుడు మరి భరోసా ఇచ్చి ప్రజల పక్షాన పోరాడుతూ ఉన్నాడు. సిగ్గు తెచ్చుకుని మాట్లాడడం నేర్చుకోండి. ఇవాళ మీ డొల్లతనంలో ఏంటనేది మీకు తెలిసిపోతుందని 12, 13, 14 తారీఖుల్లో నువ్వు గృహమంత్రి, గృహ నిర్మాణ శాఖ మంత్రివి కనుక నీ బోగోతో నీ వ్యవహారం ఏంటనేది రేపు తేలుతుంది. రేపు 12, 13 తారీఖుల్లో మీరు ఎంత డబ్బు తినేశారు ల్యాండ్ ఎక్విజిషన్లోని ఇళ్ల స్థలాలకి, అలాగే మీరు